नमस्कार सत्य न्यूज को स्वागत ना पेर साई मुंदुगा सत्य न्यूज मुख्यांशालु अमेरिका पर्यटन मुगिंचुकोनी ओंगोलु चेरुकुन्न राष्ट्र मंत्री सिद्धा दंपतुलकु घन स्वागत पलिकिन पार्टी श्रेणुलु अधिकारुलु कार्यकर्तलु జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమంటున్న ఇంకొల్లు మాజీ సర్పంచ్ నాయుడమ్మ నాయుడమ్మని సన్మానించిన తెలుగుదేశం పార్టీ నేతలు తన వెనకడుగు మహాపాదయాత్రని కొనసాగించిన నాయుడమ్మ అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని ఒంగోలుకు చేరుకున్న రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆయన సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధికారులు ఒంగోలు రైల్వే స్టేషన్లో ఘనంగా స్వాగతం పలికారు. యోగా మనిషి జీవితాన్ని మార్చే ఆరోగ్యవంతమైన సాధనమని యోగా గురువు దొంతుల వెంకట్రావు అన్నారు. ఒంగోలు మఠం బజారు యోగా మిత్ర మండలి 43 రోజుల ఉచిత యోగా శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ఆయన యోగా అభ్యాసకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మారెళ్ళ వివేకానంద సహాయ గురువు భాస్కర్రావు ఐనబత్తెన ఘనశ్యామ్ చిలకమ్మ పావులూరి చిరంజీవి మారెళ్ళ సుబ్బారావు హాలీవుడ్ వెంకటేశ్వర్లు రాణి రాధిక తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ కావాలి పిల్లల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయాల్లో కానీ ఏ విషయాల్లో కానీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫస్ట్ గురువు మీరు మీ లేడీస్కే ముందే వస్తారు. మేము అన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మమ్మల్ని సలహాలు ఇస్తూ ముందు చేస్తుంటారు.
అందుకే మీరు ఆరోగ్యంగా ఉండి మీకు తెలిసేనే సాధ్యమైనంత వరకు ఆ పిల్లల్ని కవర్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది థైరాయిడ్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న కాలుష్యం వాటిని బట్టి యోగా చాలా ఇంపార్టెంట్ పూర్వకాలంలో ఏంటంటే పూర్వకాలంలో ఆ విధంగా బాధపడ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహక అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బి రవి అన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన యూనిట్ల లబ్ధిదారుల శిక్షణా శిబిరంలో 1033 మంది లబ్ధిదారులకు ఒంగోలు సాంకేతిక శిక్షణా కార్యాలయంలో శిక్షణనిచ్చారు. క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చునని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్లకి ఏదైతే సబ్సిడీ రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అయిన లబ్ధిదారులందరూ కూడా గత నెల సబ్సిడీ క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ నెల 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు మనం 650 మంది వరకు కూడా మనం శిక్షణ ఆధ్వర్యంలో ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మండలాల లబ్ధిదారులందరినీ పిలిపించి వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఈడీపీ కండక్ట్ చేస్తున్నాము. అలాగే కొన్ని మండలాల్లో బేస్తారమేట, మార్కాపూరు, తర్సి, కందుకూరు, ఒంగోలు మొత్తం ఈ సెంటర్స్లో కొంతమంది లబ్ధిదారులను పిలిపించి ఎవరికైతే ఈ సబ్సిడీ రిలీజ్ అయిందో వాళ్ళందరికీ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఎలాగంటే ఈ టెక్నికల్ ఆఫీసర్లు కానీ, ఇండస్ట్రియల్ ఆఫీసర్లు కానీ, అలాగే వెటర్నరీ డాక్టర్స్ కానీ, రూట్ సెట్ సంస్థ నుంచి కానీ, డిఆర్డిఏ సంస్థ నుంచి కానీ అందరినీ రిసోర్స్ పర్సన్ పిలిపించి ఎవరికి ఇస్లాంపేట అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా ఎండిఐయు, ఉపాధ్యక్షులుగా పఠాన్ అనీఫ్ ఖాన్, సయ్యద్ రెహమాన్, పఠాన్ ఖాజా ఖాన్, కార్యదర్శిగా పి కరీముల్లా ఖాన్, కోశాధికారిగా షేక్ షబ్బీర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా పఠాన్ రెహమాన్ ఖాన్, ఇంకా పలువురు సభ్యులతో ఈ కార్యవర్గం ఎన్నికైంది. సత్యా న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యా న్యూస్కు తిరిగి స్వాగతం. జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో సుజాత శర్మ అధికారులతో సమీక్షించారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటే వాటిని ఫోటోలు వీడియోలు తీయించాలని ఆదేశించారు. మెగా సోలార్ పార్క్ కి సంబంధించి బ్లాకుల వారీగా ప్రతిపాదనలు పంపాలన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల ఏర్పాటుకి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ పాషా కాసిం, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Secretary sir is telling that we have notified it before the lab.
Bandar complex is. What is this Bandipur? Alienation proposal for government land is already sent to the మాదిగ జాతి అభ్యున్నతి కోసం మాదిగ మేధావులు ఉద్యోగులు క్రియాశీలక పాత్రను పోషించాలని పలువురు మాదిగ మేధావులు పిలుపునిచ్చారు. ఫోరం ఫర్ మాదిగ ఇంటలెక్చువల్ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్ లో పలు సమాలోచనలు చేశారు. ఈ కార్యక్రమానికి పులుగుజ్జల సురేష్ అధ్యక్షత వహించగా జిల్లాలోని మాదిగ మేధావులు ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్థిక సామాజిక విద్యా రంగాలలో అతి వెనుకబాటులో ఉన్న మాదిగ జాతిలో చైతన్యం కలిగించే అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మద్యానికి బానిసలవుతున్న మాదిగలు అన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్నారని, దురలవాట్ల నుండి జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాదిగ మేధావులపై ఉందని అన్నారు. ఇన్ఫామ్ అధ్యక్షులు గడ్డం బాపిరాజు, ప్రొఫెసర్ వలపర్ల వీరయ్య, ఐఆర్ఎస్ ఆఫీసర్ వర్మ, కాకుమాను రాజశిఖామణి, ఏబిఎం కళాశాల ప్రిన్సిపల్ టిఎస్ఎస్ సింగ్, ట్రైబల్ ఆఫీసర్ జే ప్రేమానందం, వినుకొండ రాజారావు, ఆల్బర్ట్ మాథ్యూస్, వీరయ్య, కత్తి కళ్యాణ్, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. మాయావతి కులం వాళ్ళు, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు అయ్యారు, పంజాబ్లో హర్యానాలో లీడింగ్ లీడర్స్ అయ్యారు. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం సాధించలేనిది ఏది లేదనేది నేను చిన్న అనుభూతి చెప్తాను. ఫస్ట్ శర్మా కాలేజీకి వచ్చినప్పుడు ఒక గ్రామీణ కళాశాల, అందరూ పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్. అయితే నేను సరిగా ఇంటర్మీడియట్ ఏదో ఆ స్కాలర్షిప్ పాస్ అయ్యి టెన్త్ అయ్యింది శర్మా కాలేజీ. నా తండ్రి మాదిగ కులస్తుడు. ఆ చనిపోయిన గేదెల్ని వాటిని కోసి అక్కడ చర్మాలని బాగు చేసి చెప్పులను కొట్టి పెరిగిన కుటుంబం. మా నాన్నగారు 7వ తరగతిలో చనిపోయారు. అంటే అప్పుడు నాకు 18 సంవత్సరాలు. ఆయనే మా కుటుంబం. ముగ్గురు వైస్ ఛాన్సలర్ అయినటువంటి వీరయ్య గారు, అదేవిధంగా ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినటువంటి వైటి వర్మ గారు, ఇట్లా చాలామంది మేధావులు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ మేధావులు ఇచ్చే సలహాల ద్వారా మాదిగల్లో విద్యా చైతన్యాన్ని ఎలా పెంపొందించాలి మరియు ప్రపంచంలోనే మాదిగ జాతి అభివృద్ధి కావడానికి ఏం చేయాలి, మాదిగ జాతిలో ఉన్నటువంటి మేధావులు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, భవిష్యత్తులో ఏం చేయాలి అనే అంశాల మీద మాదిగ జాతిని ఎడ్యుకేట్ చేయడం కోసం ముఖ్యంగా ఈ సభను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ వైద్యులపై జిల్లా కలెక్టర్ సుజాత శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రభుత్వ వైద్యులు తమ నిరసనను తెలియజేశారు. 24 మంది వైద్యులకు ఇచ్చిన సంజాయిషి నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ జిల్లాలో పనిచేస్తున్న చాలా మంది డాక్టర్స్ మనోభావాలు దెబ్బతిని వారంతటి వారుగా ఒక ఉద్యమంలాగా వచ్చి అసోసియేషన్ కలవటం జరిగింది. అసోసియేషన్ పెద్దలుగా మేము కూడా ఈ విషయాలన్నీ పూర్తిగా విని దాన్ని వాళ్ళ యొక్క ఆవేదనని, ఇక్కడున్న సమస్యల్ని, వాటన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మా అంతటా మేమే మరి 9వ తారీఖు సాయంత్రం నాడు కలెక్టర్ గారిని కలవటానికి వెళ్ళటం జరిగింది. దాదాపు 1.5 గంటల వెయిట్ చేశాము. మేము తర్వాత కూడా ఇంకా వెయిట్ చేయడానికి కూడా రెడీ అని చెప్పినప్పటికి కూడా ఈరోజు ఇంకా కలవటానికి కుదరదని చెప్పి వాళ్ళ పర్సనల్ సెక్రటరీ ద్వారా చెప్పించడం జరిగింది. మేము ఇంకొక రోజు డేట్ ఇస్తాము, మేమే ఇన్ఫామ్ చేస్తామని వారంతటా వారు మమ్మల్ని, ఇది మెయిన్ గా మా ఆత్మగౌరవ పోరాటం లాగా ఉంది. మా గౌరవానికి భంగం కాటినప్పుడు మేము దానికి గౌరవం భంగం వాటిల్లిందని ప్రొటెస్ట్ చెప్తే విధులకు ఆటంకం కానిటువంటి ప్రయత్నం లేదు. రేపటి నుంచి మా సోమవారం నుంచి కూడా మా కార్యాచరణ అంతటా ఎక్కడా విధులకు ఇంటెన్సిఫై చేస్తాం, విధులకు ఆటంకం కలిగించేది ఏమి లేదు. అయితే మా కార్యాచరణ విధులకు ఆటంకం కలిగించకుండా విరామ సమయంలో వివిధ రూపాల్లో ప్రజలకి మా బాధలు ఎక్స్ప్లెయిన్ చేసి మా కష్టాలు చెప్పి
అఖిల భారత సేవా సంస్థ సక్షం ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షునిగా ఏకేవికే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కందిమళ్ళ పూర్ణచంద్రరావు నియమితులైనారు. సత్య న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని ఇంకొల్లు మాజీ సర్పంచి నాయుడమ్మ పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయుడమ్మ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వస్తే వెనుక నడకలో తిరుమలకు వచ్చి మొక్కు తీర్చుకుంటానన్న నాయుడమ్మ మహాపాదయాత్ర ఒంగోలుకు చేరుకుంది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నాయుడమ్మకి రాష్ట తెలుగు రైతు అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి, అద్దంక టీడీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్, పార్టీ నగర అధ్యక్షులు భూమినేని మురళి తదితరులు నాయుడమ్మకి ఘన స్వాగతం పలికారు. బడుగు వర్గాల అభ్యున్నతి చంద్రబాబుకే సాధ్యమని నాయుడమ్మ ప్రశంసిస్తూ తన వెనుకడుకు మహాపాదయాత్రని నగరంలో కొనసాగించారు. మమ్మల్ని తెలుగుదేశం పార్టీ గెలిచి ముఖ్యమంత్రి అయిన పక్షంలో అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం నుండి తిరుమల వెంకటేశ్వర స్వామి పాద సన్నిధికి ఈ వెనుక నడకతో నడిచి వస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. 2014 ఎన్నికల్లో మనం అఖండమైన విజయాన్ని సాధించి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సంతోష సందర్భంలో నేను ముఖ్యంగా ముప్పు తీసుకునే కార్యక్రమంలోనే ఈ పాదయాత్ర ఇంకా 5వ జిల్లాగా ఈరోజు ఈ ఒంగోలు పట్టణానికి రావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే అది చాలా ఎంతైనా చెప్పుకోవచ్చు, దానికి పరిమితి లేదు. ఆయన సమర్థత ఏమిటో ప్రతి ఒక్కరికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని 10 సంవత్సరాలు మనం దూరం చేసుకుని చాలా లక్ష్యంతోటి కుల్లూరు నాయుడమ్మ గారు చంద్రబాబు నాయుడు గెలిచి ముఖ్యమంత్రి అయితే పాదయాత్ర వెనక నడక యాత్ర చేస్తానని చెప్పి మొక్కవటం, చంద్రబాబు నాయుడు గెలవడం, ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఈరోజు అన్నవరం నుంచి తిరుమల తిరుపతికి 48 వందల కిలోమీటర్లు 69 సంవత్సరాల వయసులో కూడా తీసుకొని వయసులో కూడా వెనక నడక చేయడం చాలా సాహసం, గొప్ప విషయం. కుల్లూరు నాయుడమ్మ గారిని ఆదర్శంగా తెలుగుదేశం పట్ల ఉన్న యువకులు కానీ నాయకులు కానీ ఆదర్శంగా తీసుకొని తన ఆశయ సాధనంలో మనం కూడా పాల్పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుల్లూరు నాయుడమ్మ గారు చేస్తున్న పాదయాత్రకి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రామచంద్ర జనార్దన్ గారు మాకు చెప్పడం జరిగింది. కుల్లూరు నాయుడమ్మ గారు ఒంగోలు ప్రవేశిస్తారు, నగర తెలుగుదేశం పార్టీ తరఫున అతనికి స్వాగతం పలికి మీరు ప్రెస్ మీట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పొగాకు బోర్డు నిర్లక్ష్యం వల్లనే రైతులు మృత్యువాత పడుతున్నారని టెబాకో గ్రోయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు చుండూరి రంగారావు, చుంచు శేషయ్య, మారెళ్ల బంగారుబాబు ఆరోపించారు. పొగాకు, శనగ సోబాబుల తదితర పంటలను దళారులు దోచుకుంటున్నప్పటికీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. సమస్యను పలు పర్యాయాలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం శూన్యమని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు కుటుంబానికి న్యాయం చేయాలని వీరు డిమాండ్ చేశారు. వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోలు చేస్తారు, ఆ ప్రకారంగా రైతాంగం కూడా మీరు కూడా ఒప్పుకోవాలా అని పదే పదే కోరి ఒప్పించి ఆమె తన మీద ఉన్నటువంటి బాధ్యతని తొలగించుకొని పోవడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే, 1976 తర్వాత పొగాకు బోర్డు ఏర్పడిన తర్వాత వచ్చిన అనేక సంక్షోభాల సమయంలో సోదరి శరణ్ సింగ్ గారు 1979 నుంచి 1999 వాజ్పేయి వారి వరకు 2 సార్లు ఎస్టీసీ, 2 సార్లు పొగాకు బోర్డు ద్వారా పొగాకు కొనుగోలు చేయించి రైతాంగాన్ని సంక్షోభం నుంచి బయటేశారు. ఈ అన్ని సందర్భాల్లో కూడా గుత్త వ్యాపారులు అనేటటువంటి వారు వారి మాట కుటుంబ సభ్యులకి మా సానుభూతి తెలియజేస్తున్నాం. మేము ఉదయమే వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చాం. అయితే ఈ సంక్షోభం ఇంకా తీవ్ర రూపం దాల్చకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఎస్టీసీ, టొబాకో బోర్డు ద్వారా తక్షణమే ఈ పండినటువంటి పొగాకు మొత్తాన్ని సరసమైనటువంటి ధరలకి కొనుగోలు చేస్తే తప్ప ఈ సంక్షోభానికి పరిష్కార మార్గం లేదు. కేవలం ఫెసిలిటేటర్గా ప్రేక్షక పాత్ర వహించకుండా మీరు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు కొనసాగుతాయి, ఇట్నే కొనసాగుతాయి అని చెప్పి
చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జులై నుంచి ఇప్పుడు దాకా ముగ్గురు రైతులు చనిపోవటం జరిగింది. ఈ పరిస్థితికి కారణమైనటువంటి టొబాకో బోర్డు చైర్మన్ గారు తక్షణమే రాజీనామా చేసి వెళ్ళిపోవాలా, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోవాలా, ఆయన బాధ్యతను మరిచి ప్రవర్తించి వ్యాపారస్తులు కొమ్ము కాస్తూ వ్యాపారస్తులు ముందే ఆక్షన్ ప్లాట్ఫారాల్లోనే ధరలు రావు, ఇంతకంటే ధరలు రావు మనం మేము పొగాకు బోర్డు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వారోత్సవాల సందర్భంగా యాంటీ టొబాకో డే నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు టొబాకోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జేసీ ప్రెసిడెంట్ కె నాగేశ్వరరావు, సెక్రటరీ ఎం శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ ఎస్వీఎస్ ఏడుకొండలు, చైర్మన్ వి రవీంద్ర, సెక్రటరీ శివకుమార్, ట్రెజరర్ శ్రీరాములరెడ్డి, వివి రమణ, ఏవి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జేసీ వారోత్సవం జరుగుతూ ఉంది. ఆ జేసీ వారోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం ఇంపాక్ట్ ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయడం కోసం ఇంపాక్ట్ డే అని చెప్పేసి నో డ్రగ్స్ నో టొబాకో అనే ఒక నినాదాన్ని తీసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు దేశంలోని దాదాపు 1700 సెంటర్లలో ఈరోజు ఒకే టైంలో ఒకే ఒక నినాదంతో ఈ నో డ్రగ్స్ నో టొబాకో అనే నినాదాన్ని తీసుకుని మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాదాపు నగరంలోని అన్ని స్కూల్స్ నుంచి అన్ని స్కూల్స్ కరెస్పాండెంట్స్ ఉపాధ్యాయుల సహకారంతో వారి విద్యార్థులని ర్యాలీలో తీసుకుని ఈ నో డ్రగ్స్ నో టొబాకో అనేటువంటి అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయడానికి మేము ఈ క్యాంప్ను నిర్వహిస్తాం. నో డ్రగ్ నో టొబాకో అనే ఈ కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్లడం వల్ల ప్రజల్ని చైతన్యవంతులు చేసి డ్రగ్స్ నుంచి ప్లస్ నో టొబాకో గురించి మంచి అవగాహన తీసుకొచ్చి వాళ్ళు దానికి వెడిట్ కాకుండా చూడడానికి మా ప్రయత్నంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి దీనికి వెడిట్ అయిన వాళ్ళందరూ కూడా దీన్ని గమనించి ఆరోగ్యానికి హాని కలగకుండా విధంగా చూసుకుంటే మంచి భవిష్యత్తు వారు వాళ్ళ పిల్లలకు అందిస్తారని నేను కోరుకుంటాను. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా పర్యటన ముగించుకుని ఒంగోలు చేరుకున్న రాష్ట్ర మంత్రి సిద్ధా దంపతులకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అధికారులు, కార్యకర్తలు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమంటున్న ఇంకొల్లు మాజీ సర్పంచ్ నాయుడమ్మ. నాయుడమ్మని సన్మానించిన తెలుగుదేశం పార్టీ నేతలు, తన వెనకడుగు మహాపాదయాత్రని కొనసాగించిన నాయుడమ్మ. సత్య న్యూస్లో నేటి మాట. సంపాదించటం అనేది వ్యసనం. ఒకసారి దానికి అలవాటు పడితే అందులో ఉన్న ఆనందం ఇక దేనిలోనూ దొరకదు. అది చదరంగం ఆటలాంటిది, ఆడుతూనే ఉండాలి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.